కిరోసిన్ అనే సినిమా ఆహాల్ స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలాగుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక అమ్మాయిని చంపేసి కిరోసిన్ పోసి అంటించేస్తారు. ఈ కేసుని సాల్వ్ చేయడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, ఇంతకీ ఎవరు చేస్తున్నారు అనేది సినిమా. ఈ సినిమా స్టోరీ పరంగా పర్వాలేదు అన్నట్టుగా అనిపించింది. ఇక సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, సినిమాని స్టార్ట్ చేయడం ఇంట్రెస్టింగ్ అని స్టార్ట్ చేశారు, కానీ ఆ తర్వాత సినిమాలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. అప్పటి వరకు సినిమా సోసోగానే అనిపించింది. ఇక సినిమాలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత అయినా సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే, మనకి తెలిసినట్టుగానే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఎలాంటి మలుపులు లేకుండా అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక ఇంటర్వల్ బ్లాక్ కూడా సింపుల్గానే అనిపిస్తుంది. సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినట్టుగా ఉంది. అందులో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ మరీ ఇంట్రెస్టింగ్గా అనిపించకపోయినా పర్వాలేదు అనిపిస్తాయి. ఇక సినిమా క్లైమాక్స్ అయితే బాగానే అనిపిస్తుంది. ఇక సినిమాలో మనకు తెలిసిన యాక్టర్స్ కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళకి అంతగా స్ట్రాంగ్గా అనిపించే రోల్స్ ఇచ్చినట్టుగా అనిపించలేదు. ఇక ఈ సినిమాలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొంచెం నార్మల్గా అనిపించే సీన్ కూడా ఎలివేట్ చేసినట్టుగా అనిపించింది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, మీరు కొంచెం ఖాళీగా ఉండి ఎలాంటి ట్విస్ట్లు టర్న్లు ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ సినిమాని చూడడం స్టార్ట్ చేస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఎంత కూడా తక్కువగానే ఉండడం ఈ సినిమాకి కలిసి వచ్చింది. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.